త్రివార్తలకు స్వాగతం. పెనుమంటల్లో శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో గణపతి నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసిన గణపతి విగ్రహానికి రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘ రాష్ట్ర అధ్యక్షులు భూపతిరాజు రవీంద్రరాజు, రాధాదేవి దంపతులు, మారుముఖ శ్రీనివాసులు, నాగమణి దంపతులు పాల్గొని పూజ నిర్వహించారు. కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ కమిటీ సభ్యులు నలిమిల్లి గోపిరెడ్డి, జంపాడ శ్రీనివాసరాజు, తుంపూడి విజయ కుమార్, నాగిరెడ్డి, అరటికట్ల సత్యనారాయణ, ఐఐటి రాంబాబు, రాము, తుంపూడి చంటే భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉండి నియోజక ప్రజలకు ఎమ్మెల్యే మంత్రి రామరాజు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. కాల్లో ఆకివీడి ఉండి మండలాల్లో నవరాత్రుల్లో భాగంగా వినాయక మండపాన్ని దర్శించి ప్రత్యేక పూజలు జరిపారు. కాళ్లలో బండారు నాని దంపతులు పీటలపై కూర్చొని స్వామివారికి పూజలు నిర్వహించారు. వారికి ఎమ్మెల్యే రామరాజు ఆశీస్సులు అందించారు. వినాయక నవరాత్రుల భాగంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆకువీడు సంత నగరంలో వేంచేసి ఉన్న వరసిద్ధి వినాయకుడి ఆలయంలో గంధం ఉమ్మ దంపతులు స్వామివారికి అరకిలో వెండి కలసను బహుకరించడం శుభపరిమాణమని అన్నారు. ఉండిలో వినాయక చవితి పర్వదినాన్ని తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న నిరాహార దీక్ష శిబిరంలో చేసుకోవడం చాలా బాధాకరంగా ఉందని, దీనికి ముఖ్య కారణం అక్రమాశ్రిత చంద్రబాబు నాయుడు ఇబ్బందులు గురి చేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలన అంతం చేసే విధంగా వినాయకుడికి ప్రత్యేక పూజ నిర్వహించామని తెలిపారు. కార్యక్రమంలో ఉండి మండల అధ్యక్షుడు కరిమెరక నాగరాజు, బండారు వేణు, బొల్లా వెంకట్రావు, మోటుపల్లి సత్యనారాయణ, గవర్ అన్నేల్, కరిమెరక సత్య తులసి శ్రీనివాస్, కిన్నెర వెంకన్న, మోపిదే శ్రీనివాస్, చెన్నం శెట్టారి నాయుడు, గంధం బుజ్జి, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకున్న ముందరగా ఈరోజు వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో ఆకివీడిలో ఈ కమిటీ సభ్యులందరూ కూడా చక్కటి కార్యక్రమాన్ని చేయడం, అదేవిధంగా గణపతి నవరాత్రుల్లో భాగంగా ఈరోజు వినాయకుని విగ్రహాన్ని పెట్టుకుని నవరాత్రుల కార్యక్రమం చేస్తున్నటువంటి కమిటీ సభ్యులకి ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. అదేవిధంగా ఈ వరసిద్ధ వినాయక స్వామి వారికి ఈరోజు రెండు కలశాలు వెండితోటి అష్టలక్ష్మి కలశాలని రెండింటిని ఉమామహేశ్వరి గంధం మన ఉమాగారు బహుకరిస్తున్నది వారి కుటుంబ సభ్యుల యొక్క వరసిద్ధి వినాయక స్వామి వారికి ఆశీస్సులు ఉండాలని చెప్పి మనసావాచ కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి వరసిద్ధ వినాయక స్వామి వారి యొక్క టెంపుల్ కమిటీ కానీ ఈ అభివృద్ధి కానీ ఎప్పుడు ఎవ్రీడే మంచి కార్యక్రమాలు చేస్తారు. స్వామివారి యొక్క ఆశీస్సులు నిండుగా ఉండాలని చెప్పి ప్రజలందరికీ కూడా మనసావాచ కోరుకుంటూ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. ఉండి నియోజకవర్గందరికీ కూడా మనం చేసే ప్రతి కార్యం ఆ వినాయకుని ఆశీస్సులతో విజయవంతం కావాలని, వినాయక చవితి పండుగ రోజున అందరూ ఆనందంగా గడపాలని మనసారా కోరుకుంటున్నట్లు ఎమ్మెల్యే మంత్రి రామరాజు తెలిపారు. కాలమండలం కలువపూడి బోస్కాలని ఇసుకోలంక గ్రామాల్లో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయక ప్రతిమను దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు. ఆయన వెంట బోస్కాలని సర్పంచ్ మంత్రి శ్రీనివాసరాజు, నంబూరు త్రిమూర్తులరాజు, మణిబాబు, వేణు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మన యొక్క ఉండి నియోజకవర్గంలో కాళ్ళ మండలంలో కలవపూడి గ్రామంలో రామాలయం సెంటర్లో వినాయక చవితి సంబంధించి వినాయక చవితికి వినాయకుడిని ఇక్కడ ప్రతిష్ట చేసుకుంటాం. కార్యక్రమం చేస్తున్నటువంటి కమిటీ సభ్యులను ప్రత్యేకంగా అభినందిస్తున్నా. ఆ యొక్క వినాయకుని యొక్క ఆశీస్సులతో అందరికీ కూడా ఈ గ్రామంలో ఉన్నటువంటి వారికి కానీ అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి వారి అందరికీ కూడా ఆ భగవంతుని ఆశీస్సులతో వారి ఎన్నుకున్నటువంటి రంగంలో వారికి ఉన్నతమైన స్థాయికి వెళ్ళడానికి, అదేవిధంగా వినాయకుని యొక్క ప్రతి హిందువులందరూ కూడా మొట్టమొదటిగా పూజించేటువంటి భగవంతు దేవుడు ఎవరైనా ఉన్నారంటే వినాయకుడే. వినాయకుడు సవితి అనేది పెద్ద ఎత్తున మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇతర దేశాల్లో కూడా అన్ని చోట్ల కూడా చక్కగా పండగ చేసుకునేటువంటి మంచి హిందువుల పండుగ. ఈ పండగకి అందరూ కూడా చక్కగా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఎక్కడున్నా కూడా వచ్చి చక్కగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది పూర్వం నుంచి ఆచారం. అదే రీతిలో ఇక్కడ మా కమిటీ సభ్యులు కుర్రోళ్ళందరూ కూడా కలిపి మన కలవపూడిలో కానీ అదేవిధంగా శివాలయం దగ్గర కానీ అదేవిధంగా గరువును కానీ ఊళ్ళో అన్ని ఆలుమూలలా కూడా ఓ పక్కన ఎస్సీ బోస్ కాలనీలో అదేవిధంగా ఎస్కూల్లంకలో ప్రతి చోట కూడా ఈ గణపతి నవరాత్రుల కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి దాతలు కానీ శ్రమదానం చేస్తున్నటువంటి యువతకు కానీ అందరికీ కూడా ఆ భగవంతుని యొక్క ఆశీస్సు నుండి
ఎవరైతే సహకరిస్తున్నటువంటి వారందరికీ కూడా భగవంతుని ఆశీస్సులతో రాబోయే రోజుల్లో వారందరికీ కూడా అష్టైశ్వర్య ఆరోగ్య సకల సంపదలు చేకూరాలు చేకూరాలని చెప్పి మనసవాచ కోరుకుంటూ ఈ అవకాశం కల్పించారు. గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పెద్ద వీధి మెరక వీధి రామాలయంలో వేంచేసి ఉన్న వినాయక స్వామి గ్రామోత్సవం నేత పర్వంగా జరిగింది. కేరళ డప్పు వాయిద్యాలు దేవతామూర్త వేషధారుల నడుమ ఊరేగింపు ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టుకు నిరసనగా నిడదవోలు నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జి గురుపల్లి శేషరావు ఆధ్వర్యంలో పంగిడి వద్ద గల ఎన్టీఆర్ విగ్రహం వద్ద రిలే దీక్షలు నిర్వహించారు. ఆయనతో పాటు ముస్లిం క్రైస్తవులు మహిళలు సంఘీ భావం తెలిపారు. చంద్రబాబు జైలు నుండి విడుదలకు విఘ్నాలు పోవాలని కోరుతూ వినాయక చవితి పండుగ సందర్భంగా పూజలు జరిపారు. నిడదవోలు టీడీపీ అధ్యక్షులు కొమ్మిని వెంకటేశ్వరరావు, కౌన్సిలర్ కారింకి నాగేశ్వరరావు, డిసిఎంఎస్ మాజీ చైర్మన్ భూపతిరాజు రవివర్మ, బుజ్జివారపు సూర్యభాస్కరం, అబ్బిశెట్టి సత్యరాజు, ఈడూరు వెంకటేశ్వరరావు, షేక్ మీరావల్లి, బుగ్గే శివరామకృష్ణ శాస్త్రి, బుజ్జివారపు గోపాలకృష్ణ, కోరసిక చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. ఎక్కడైతే ఉద్యమం చేసుకుంటున్నామో, మనం ఎక్కడైతే నిరసన చేస్తున్నామో, ఎక్కడైతే నిరాహార దీక్ష చేస్తున్నామో, అక్కడే మన పరమ పవిత్రంగా భావించేసేటటువంటి మన వినాయక స్వామికి, వరసిద్ధి వినాయక స్వామికి ఇక్కడే పూజాదికాలు అన్నీ కూడా నిర్వహించుకుని ఆయన్ని ఒక్కటే వేడుకున్నాం. ఇదేదో కుట్రపూరితంగా చేసినటువంటి ఈ నిందలు నేరారోపణలు అన్నీ కూడా తొలగిపోయి ఒక సూర్యునికి మబ్బు ఎలా, నీ కరుణతోటి మా అధినేత నాయకుడు స్వచ్ఛమైన చంద్రుడుగా తిరిగి రావాలి. మరి ఈ ఆంధ్ర రాష్ట్ర కోసం మళ్ళీ ప్రయత్నం చేయాలి. ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని మనస్ఫూర్తిగా ఈవేళ వరసిద్ధి వినాయక స్వామిని కోరుకున్నాం. అది తప్పకుండా జరుగుతుంది రేపు ఎల్లుండిలో అని చెప్పి మేము అందరం భావిస్తూ ఉన్నాం. ఒక్కటే మనవి చేస్తూ ఉన్నాను ఈ రాష్ట్ర ప్రజానీకానికి, తెలుగు వాళ్ళకి. గతంలో ప్రభుత్వంలో పట్టిసీమ కట్టినప్పుడు 1100 కోట్లతోటి యుద్ధ ప్రాతిపదికన పట్టిసీమ ప్రారంభిస్తే ఆ వేళ ఈ జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడంటే ఇతని తాలూకు కంపెనీ, ఆ కంపెనీ కూడా, ఆ కంపెనీ జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడంటే 1100 కోట్లు అవినీతి అని మాట్లాడాడు. అంటే స్కిల్ డెవలప్మెంట్కి దీనికి దగ్గర పోలికలు ఉన్నాయి. అందుకని చెప్తా ఉన్నాను ఉదాహరణ, ఈవేళ అదే పట్టిసీమ కృష్ణా బేసిన్లో కృష్ణా డెల్టాకి సంబంధించినటువంటి రైతాంగాన్ని ఇప్పుడున్న ఈ వైసీపీ ప్రభుత్వం కాపాడటానికి ఆ పట్టిసీమే ఈవేళ ఉపయోగపడిందన్న ఈనాటి బంగారు మాట. మనం గొప్ప గొప్ప పనులు చేయలేకపోవచ్చు, కానీ చేసే కొన్ని పనులు గొప్ప మనసుతో చేస్తే చాలు. మదర్ తెరిసా ఈ వార్త సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.